ఈ రోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 9 అధ్యాయం. తరువాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పెట్టియున్నయొకని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవ దూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? లేచి నడువుమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి, ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచమెత్తికొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండియుండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోను పాపులతోను కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులనడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు కదా? అయితే నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పెను. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటివారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక యుండునని చెప్పెను. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు, మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేసిరి.
ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు, నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికిని తెలియకుండా చూచుకునడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయనను వారు వెళ్లి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పెట్టిన యొక్క మూగవాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్లగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇస్రాయేలులో ఇలాగూ ఎన్నడూ కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు, ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములయందును గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి, వారు కాపరిలేని గొడ్డెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్.